దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ముందుగా వ్యాక్సిన్ ని ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు సైతం వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సౌత్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మోహన్ లాల్ వ్యాక్సిన్ మొదటి డోసులు తీసుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసి వెల్లడించారు. కొచ్చి నగరంలోని అమృత ఆసుపత్రిలో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నానని మోహన్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, తయారు చేస్తున్న, ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరై విజయన్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, రాష్ట్ర మంత్రి శైలజ టీచర్ కు ట్వీట్ ను ట్యాగ్ చేశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య బుధవారం ఉదయం నాటికి 2,43,63,067 చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 13.5 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది.